15 నిమిషాల్లో బీట్రూట్ హల్వా తయారు చేయ విధానం. బీట్రూట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, కప్పు చక్కెర, ద్రాక్ష ముంత మామిడి పప్పు కొద్దిగా, నెయ్యి, యాలకులు 5, గ్లాస్ పాలు. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. పక్కకు తీసుకొని ఈ దీంట్లోనే బీట్రూట్ వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు మూత పెడదాం. ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. నీరంతా ఇంకిపోయే వరకు మూత పెడతాం 5 నిమిషాలు. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలబెట్టాల. కొద్దిసేపట్లో హల్వా రెడీ అయిపోతుంది. హల్వా అయిపోవచ్చింది. కొంతసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. హల్వా అయిపోయిందండి. దీంట్లో దంచుకున్న ఇలాచి వేసుకుందాం. ఇలాచి, మిగిలిన నెయ్యి వేసుకునేద్దాం. బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది 15 నిమిషాల్లో. హల్వా అయిపోయింది. ఇందులోకి తీసుకుందాం. ఇలా చేస్తే 15 నిమిషాల్లో హల్వా రెడీ అయిపోతుంది. దీన్ని వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు.